సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. అక్టోబర్ 3న అన్ని వాదనలు వింటామని సీజేఐ బెంచ్ పేర్కొంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ ప్రారంభానికి ముందు ద్విసభ్య బెంచ్ విచారణకు విముఖత చూపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారణకు మొగ్గు చూపలేదు. జస్టిస్ ఎస్విఎన్ భట్టి నాట్ బిఫోర్ మీ అని చెప్పడంతో ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. క్వాష్ పిటిషన్ పై విచారణను వారం పాటు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నప్పటికీ చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తన వంతు ప్రయత్నాలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలోని న్యాయమూర్తి ఎస్విఎన్ భట్టి చంద్రబాబు కేసును విచారించడానికి నిరాకరించినప్పటికీ ఏదో ఒక ధర్మాసనం ముందు ఈ రోజే విచారణకు వచ్చేలా ఆయన ప్రయత్నాలు చేశారు. ఈ రోజే వేరే ధర్మాసనం ముందు చంద్రబాబు పిటిషన్ విచారించాలని సిద్ధార్థ్ లూథ్రా సీజేఐ ధర్మాసనాన్ని కోరారు. వేరే ధర్మాసనం కాకపోతే స్వయంగా సీజేఐ ధర్మాసనం వినాలని సిద్ధార్థ్ లూథ్రా అభ్యర్థించారు. అయితే అక్టోబర్ 3నే అన్ని విషయాలు వింటామని సీజేఐ బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు అక్టోబర్ 3కు విచారణను వాయిదా వేస్తున్నట్లు సీజేఐ బెంచ్ పేర్కొంది.